మున్సిపల్ కార్యాలయం ముందు టీడీపీ కౌన్సిలర్లు ధర్నా చేపట్టారు. పట్టణంలో తొలగించిన 974 పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఎన్నో ఏళ్లుగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తుండేవారని, కానీ ఇప్పుడు వివిధ షరతులు పెట్టి పెన్షన్లను తొలగించడం దారుణమన్నారు. ఇప్పుడు పెట్టిన నిబంధనలన్నీ కొత్త పెన్షన్లకు వర్తించేలా చూడాలని, గతంలో ఇస్తున్న పెన్షన్లను యథావిధిగా లబ్ధిదారులకు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మన ఎమ్మెగనూరు పట్టణంలో దాదాపుగా 34 వార్డులు కలిపి 974 పెన్షన్స్ వెరిఫై చేయమని నోటీసులు పంపించడం జరిగింది. ఇప్పుడు 1000 స్క్వేర్ ఫీట్ స్థలం అంటున్నారు, అంటే 2½ సెంట్లు. కానీ ఒక సెంటులో ఇల్లు కట్టుకొని మిద్ది పైన ఒక రూము వేసుకుంటే కూడా అది 2½ సెంట్ల కింద పరిణామంలోకి తీసుకొని వారి పెన్షన్ను తొలగించడం జరిగింది. అలాగే ఇంకొక దారుణమైన విషయం ఏమిటంటే 300 యూనిట్లు కరెంటు కాలిస్తే కూడా పెన్షన్స్ తీసేస్తామంటున్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే ఇంకా ఇంట్లో టీవీలు, ఫ్యాన్లు, లైట్లు అన్నీ ఆఫ్ చేసుకుంటే తప్ప మనకు పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు ఎన్నో 20 సంవత్సరాల నుండి పెన్షన్స్ తీసుకుంటున్న వారికి ఇలాంటి కొత్త కొత్త నిబంధనలు పెట్టి పెన్షన్స్ తొలగించడం అనేది చాలా దారుణం. ఒక రేషన్ కార్డులో 1000 స్క్వేర్ ఫీట్ స్థలం ఉంది, సరే నాకు అర్హత లేదు, మా ఇంట్లో ఇంకో కుటుంబ సభ్యుడు రేషన్ కార్డులోకి నేను వెళ్తా, హెచ్ఎం మ్యాపింగ్ ఎందుకు ఆపినారు, ఆ మ్యాపింగ్ వల్ల నేను వేరే కార్డులోకి వెళ్ళి పెన్షన్ పెట్టుకునే అర్హత కూడా కోల్పోతున్నారు. ఇది చాలా దారుణమైన విషయము. ఇలా పెన్షన్స్ తొలగించడం అనేది, ఇప్పుడు వచ్చే నెల జాతర ఉంది, ఈ జాతరకు కానుకగా పెన్షన్స్ తొలగించడం అనేది చాలా దారుణమైన విషయము. టౌన్లో కూడా లైట్లు లేవు అధ్యక్ష, ఏమది ఎర్రగా మనకు ఇంతకు ముందు దీపాలు పెడుతుంటే ఆ దీపాలు మాదిరిగా ఉండవు అధ్యక్ష, ఏమన్నా అంటే లైట్లు లేవు. ఇన్ని దుడ్లు మనం కలెక్షన్ చేస్తున్నాం, చెత్త పుట్టిదంట, సుడిగాడుదంట, మట్టిదంట, అధ్యక్ష దయచేసి అది ఏం చేస్తారో, లైట్లు మాత్రం వెళ్తుండేదో మేము కోరుతున్నాం చూడండి. కొత్తగా అప్లై చేసుకునే వారికి నిబంధనలు పెట్టండి, కాకపోతే గత కొన్ని సంవత్సరాల నుండి పెన్షన్స్ తీసుకున్న వారికి ఈ నిబంధనలు పెట్టి పెంచే పెన్షన్స్ పెంచుతూ ఇలా దీనిని తొలగించడం చాలా బాధాకరం అధ్యక్ష. గతంలో ఏ పెన్షన్ అయితే ఇచ్చారో వారందరికీ యథావిధంగా పెన్షన్ ఇస్తూ ఎవరిని తొలగించకుండా ఈ కొత్త నిబంధనలు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునే వారికే పెట్టండి, కానీ పాతగా కొన్ని సంవత్సరాల నుంచి పెన్షన్స్ తీసుకునే వారికి ఈ నిబంధనలు విధించకుండా ఉండాలని పెన్షన్స్ హోల్డర్స్ తరఫున, మా కౌన్సిలర్స్ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున లైట్స్ లేవనే విషయం వాస్తవం. మన యాక్చువల్గా ESSL అనేటువంటి కంపెనీకి మనకు కూడా జరిగింది. ఇప్పుడు ఏదైతే చెప్పారో జాతర ఉన్న సందర్భంగా ఎక్కడైతే లైట్స్ లేవో ఇవన్నీ కూడా విత్ ఇన్ 5 డేస్ లోపల అన్నింటి కూడా రెక్టిఫై చేస్తామని చెప్పి